WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన అగ్రశ్రేణి రెజ్లర్లు ఢిల్లీలో దీక్ష కొనసాగిస్తున్నారు. ఐఓఏ చీఫ్ రాజ్యసభ ఎంపీ పిటి ఉష జంతర్ మంతర్కు వెళ్లి వారితో మాట్లాడారు. దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. అయితే ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. కుస్తీ యోధులు దీక్ష కొనసాగుతుందని తెలిపారు. భజరంగ్ పునియా బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్టార్ హీరో చియాన్ విక్రమ్ గాయపడ్డాడు. తంగలాన్ సినిమా రిహార్సల్స్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. విక్రమ్ పక్కటెముక విరిగిందని వైద్యులు అంటున్నారు. ఆపరేషన్ చేయాలని, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. గాయంపై స్పందించాడు చియాన్ విక్రమ్. ఆందోళన అవసరం లేదని ఫ్యాన్స్కు తెలిపాడు. త్వరలోనే కోలుకుని షూటింగ్లో పాల్గొంటానని చెప్పాడు విక్రమ్. జ్ఞానవేల్ రాజా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తంగలాన్ చిత్రానికి పార్ రంజిత్ డైరెక్టర్. విక్రమ్ బర్త్డే సందర్భంగా విడుదలైన మేకింగ్ వీడియోలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. చియాన్ లుక్ ఔరా అనిపించింది. విక్రమ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో షూటింగ్కు కొన్నాళ్లు బ్రేక్ పడినట్టే. ప్రముఖ తమిళ డైరెక్టర్ హాస్య నటుడు మనోబాల కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మనోబాల తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. భారతీ రాజా వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన మనోబాల నటుడు, దర్శకుడు, నిర్మాతగా పలు చిత్రాల్లో రాణించారు. 1970లో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన మనోబాల వివిధ భాషల్లో మొత్తం 345 చిత్రాల్లో నటించారు. 24 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుల చిత్రాల్లో హాస్య నటుడిగా ప్రేక్షకులను మెప్పించిన మనోబాల తెలుగులో మహానటి, దేవదాసు, రాజదూత్, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో నటించారు.